పన్నెండవ అధ్యాయము అపొస్తలుల కార్యముల గ్రంథం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చేసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎద్దుకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున తండ్రి, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంగమైతే అతని కొరకు. ఈ ఉదయకాలం సంగము ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందిన పేతురును చూస్తా ఉన్నాం. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. సంగమైతే అతని కొరకు. సంగమైతే ఏ సంఘం అది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరం, దేవుని కృపావరము సంఘము. సంఘము శక్తితో ప్రార్థన చేస్తుందా? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందా? అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి 5వ వచనంలో 12వ అధ్యాయం, అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంగమైతే అంటే అయితే దేవుని కృపావరం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వర్షము కురవకయుండెను. అలాగైతే మరొక పర్యాయము, అతడు ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరణా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అలాగైతే వ్యక్తిగతంగా ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. మరలా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వర్షం వచ్చింది. అలాగే ఈ ఉదయకాల సమయంలో మరి పేతురు నిమిత్తమై ప్రజలు ఆసక్తి కాదు, అత్యాసక్తితో సంఘము ప్రార్థన చేసింది. ఎక్కడ ఒక్కరు ఇద్దరు కూడి ఉంటారో అదే సంఘం, అదే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మరి నిశ్చయముగా ప్రార్థన చేసినప్పుడు విడుదల వస్తుంది. అయితే ఈ విడుదల వీరికి అర్థం కాలేదు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అనగా సంఘము దేవుని కృపావరం, సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చింది. అలాగైతే స్వరక్తం ఇచ్చి సంఘం అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. అయితే హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతడు గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను.
అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగిన నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను. మొదటి కావలి వాణి రెండవ కావలి కావలిని దాటి పట్టణము పో ఇనుప గవిని ఆ యొద్దకు వచ్చినప్పుడు తనంతటా అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురుకు తెలివిచ్చి ప్రభు తన దూత నంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నానని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొని ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి అతడు తలవాగిన తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపారు. అందుకు వారు నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూతనిది పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో, కానీ ఇంకను మరి అనేకులు కూడి పన్నెండవచనం ప్రార్థన చేయుచుండి అంటే వారికి ఏమి లేదంట, మరి ప్రార్థన చేస్తున్నారు కానీ సంఖ్యల నుండి విడిపింపబడతాడు అనే నిరీక్షణ వారికి లేదు. కానీ వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభు దూత పేతురుని అక్కడ చంపబడకుండా కాపాడి అంతేకాదు ఆ చెరసాల తలుపులన్నీ తెరచుకొనిను సంఖ్యలు ఊడిపడెను. కారణం ప్రార్థన బలమే. అలాగైతే ప్రభు పేతురు మీద ఉంచిన తన ప్రణాళిక ఆయన యాకోబు ఖడ్గం చేత హేరోదు చంపించాడు కానీ పేతురుని కూడా చంపించాలని యూదులకు ఇష్టమైన కార్యం అంటది. కనుక యువదయ కాల సమయంలో అతడు చంపబడుట దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము ఎప్పుడో అప్పుడే ఆయన అస్సాక్షి కావలసి ఉంటుంది. అలాగైతే భూమి మీద ఆయన అనేకులకు సేవ చేయాలా, అనేకులు స్వస్థపరచాలా, అనేకులు బాగుపడాలా, ఆయన సువార్త ద్వారా అనేకులు మేలు పొందటానికి దేవుడు తనకిచ్చిన గొప్ప కృపను బట్టి అలాగైతే సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేయించుడు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే సంఘ ప్రార్థన అతన్ని విడుదల చేసింది. యువదయ కాల సంఘంలో సంఘంగా కుటుంబంగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఏ సమస్య అయినా దేవుడు తన కృపలో తీర్చే దేవుడిగా ఉన్నాడు. వ్యక్తిగతంగాను ఇద్దరు ముగ్గురు కూడి సంఘంగాను ఒక కుటుంబంగాను ప్రార్థన చేస్తే ఆయన విడుదలనిస్తాడు. యువదయ కాల సమయంలో ఏలియా ప్రార్థన చేయగా అద్భుతాలు జరిగినాయి, సంఘం ప్రార్థన చేయగా అద్భుతాలు జరిగినాయి. విడుదల పొంది నీవు విడుదల పొందాలి అంటే నీవు చెరసాలలో ఉన్నావు, పాప బంధకంలో ఉన్నావు, దాస్యమనే ఇదిగో చెరసాలలో ఉన్నావు. విడిపింపబడటానికి ఇదే మీకు అనుకూల సమయం. ఆ సంఖ్యల నుండి ఆ చెరసాల నుండి ఆ యొక్క బందీ గృహంలో నుండి బయటకు రావాలంటే యేసు ప్రభువుని ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన విడుదలిచ్చే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు. ప్రేమ గల మా ప్రియ పరలోకము తండ్రి, యువదయ కాల సమయంలో అమూల్యమైన సందేశం అనుగ్రహించి మీరు మహిమ పొందారు. బిడ్డలు విరుచున్న వారికి స్వస్థత, విరుచున్న వారికి విడుదల, విరుచున్న వారికి నాయన మేలుతో నింపమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలంతో నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్.